హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగునారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మనకు ఒక గెస్ట్ వచ్చారండి ఆ గెస్ట్ ఎవరు ఏంటి అంటే ఒక గైనకాలజీ డాక్టర్ గారు వచ్చారండి మరి స్త్రీలందరూ కూడా వారి వారి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కాల్ చేసి డాక్టర్ గారితో సలహాలు పొందొచ్చండి స్త్రీలు మాత్రమే చేయండి ఎందుకంటే గైనకాలజీ డాక్టర్ గారు కాబట్టి స్త్రీలు మాట్లాడితేనే బాగుంటుంది అని నా ఉద్దేశం ఓకే అండి మరి ఎవరు ఏంటి అని మీకు నేను చెప్పబోయే ముందు శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణం అరిహి అన్నారండి ఏంటండి మీరు మాకు ఇది ఏదో ఒక శ్లోకం చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా కాదండి మనం ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక తీర్థం తీసుకుంటామండి తీర్థం తీసుకునేటప్పుడు ఏం చెప్తారు సర్వవ్యాధి నివారణ అంటూ మనకి తీర్థం పోస్తారండి అలాంటిదేనండి మనకి మన వైద్యులు కూడా అటువంటి దేవుళ్ళతో సమానం అన్నమాట అంతటి వైద్యం నారాయణం అరిహి అన్నారు కాబట్టి మనకి దైవంతో సమానం వాళ్ళు ఎవరు వైద్యులండి అందుకే ఈ రోజు అలాంటి వైద్యుల్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను అంతులేని సమస్యలతో అందున ఆరోగ్య సమస్యలతో ప్రతి స్త్రీ అనునిత్యం సతమతం అవుతున్న విషయం అందరికీ విదితమే అందున గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం ఆహారం విహారం లాంటి అలవాట్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి స్త్రీ యొక్క సమస్యలు ఎన్నో ఉంటాయి అనేక అనారోగ్య సమస్యలకి తక్షణ పరిష్కార మార్గాలను చూపే డాక్టర్ వాణి గారు హెచ్ఓడి గైనకాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారండి మనకి ఆరు విశాఖపట్నం అన్నమాట ఈరోజు మన ఎన్ఆర్ఐ రేడియో అతిథిగా వచ్చి ఉన్నారు మేడం వాణి గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా షో తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇది ఈ ఫార్మాట్ లో నన్ను ఇన్వైట్ చేసి ప్లాట్ఫామ్ లో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా మీ అందరికి థ్యాంక్స్ శ్రోతలందరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఓకే మేడం మేడం ముందుగా మీ బాల్యము అలాగే మీ ఫ్యామిలీ గురించి ఫస్ట్ గా మీరు మా వాళ్ళందరికీ కూడా అంటే మా లిజనర్స్ అందరికీ కూడా మీరు ఒక్కసారి పరిచయం చేసుకోండి మేడం నమస్తే అండి అందరికి నా పేరు డాక్టర్ వాణి ఇంటి పేరు ఇసుకపల్లి నా బాల్యం అంతా కూడా విశాఖపట్నంలోనే జరిగింది ఎల్కేజీ నుంచి నా ఎండి గైనిక్ చదువు అంతా కూడా విశాఖపట్నంలోనే జరిగింది స్కూల్ విశాఖపట్నంలో కొటక్ సెలెక్షన్ స్కూల్ అని ఆ స్కూల్లో 10th వరకు అయింది నా ఎడ్యుకేషన్ ఆ తర్వాత సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ విమెన్ అందులో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివాను ఆ తర్వాత నా అదృష్టం కొద్దీ మొదటి ప్రయత్నంలోనే నాకు ఎంబీబీఎస్ సీటు రావడం జరిగింది ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే ఎంబీబీఎస్ గోల్డ్ మెడల్ సంపాదించి నేను బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా ఉన్నాను ఆ తర్వాత ఎండి గైనిక్ కూడా అదే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేశాను అది కంప్లీట్ చేసేటప్పటికీ నాకు వెంటనే గవర్నమెంట్ ఉద్యోగం రావడం ఇప్పటికీ ప్రస్తుతం 24th ఇయర్ ఆఫ్ మై గవర్నమెంట్ సర్వీస్ అలా అంచెలంచెలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద అసోసియేట్ ప్రొఫెసర్ కింద ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉన్నాను నేను ఇది నా ఎడ్యుకేషన్ సంబంధించింది అయితే మా పేరెంట్స్ మా నాన్నగారు ప్రొఫెసర్ ఐవి రాధాకృష్ణమూర్తి గారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జియోఫిజిక్స్ ఆయన ఆ సబ్జెక్ట్లో మంచి అకాడమిషియన్ మా మదర్ హౌస్ వైఫే ఆవిడ పద్మావతి గారు ఆవిడ చిన్నప్పుడు ఏంటంటే డ్యాన్స్ అవి నేర్చుకుని అందులో చాలా ప్రావీణ్యం సంపాదించారు ఆఫ్ కోర్స్ అన్ఫార్చునేట్గా ఎక్కువ కెరియర్గా అది మలుచుకోలేకపోయారు కానీ సో బేసికలీ ఆవిడ డ్యాన్సరు సో ఇదండి మా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మరి ఈ మధ్య కాలంలో మేడం చాలా చిన్న వయసులోనే ఆడపిల్లలు రజస్వలు అవుతున్నారు కారణం ఏంటంటారు అలాగే దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయంటారా అసలు రజస్వల వయసుకి ఏమైనా ఒక లిమిటేషన్ అనేది ఉందంటారా ఇది చెప్పాలంటే చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు ఎందుకంటే ఇంత ముందు కాలంలో గమనించినట్లయితే 14 to 16 ఇయర్స్ అది యావరేజ్ ఏజ్ గా ఉండేది అంటే దీన్ని మనం మెనార్కీ అంటాం అంటే రజస్వల అనేది ఇంగ్లీష్ లో మెనార్కీ అంటాము నేను నెక్స్ట్ ఆ వర్డే వాడుతూ ఉంటాను
సో ఇంత ముందు అయితే 14 నుంచి 16 ఏళ్ల వయసు వాళ్ళకి మెనార్కి ఉండేది, అది జనరల్ రూల్ గా. కానీ మీరు అన్నట్టు ఈ మధ్యన ఏంటంటే 11th ఇయర్ 10th ఇయర్ ఆ ఏజ్ కూడా వచ్చేస్తుంది, మెనార్కి వస్తుంది, కొంచెం అర్లీగా వస్తున్న మాట అది కరెక్ట్. కాకపోతే 9 సంవత్సరాల కన్నా అంతకన్నా ముందు వస్తే కనుక అది డెఫినెట్ గా ఏదైనా తేడా కింద ఆలోచించాలి. ఓకే, ఆఫ్టర్ 9 ఇయర్స్ వచ్చినా అది అది నార్మల్ కిందే యాక్సెప్ట్ చేయాలి. ఇలా ఎందుకు ముందు వస్తుంది అంటే ఆ రోజుల్లో కన్నా ఇప్పుడు కంపేర్ చేస్తే న్యూట్రిషన్ చాలా బాగుంది పిల్లలకి, కాకుండా పిల్లలందరూ కూడా కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటున్నారు, అంటే దాని బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. సో పిల్లలందరూ బరువు ఎత్తు కూడా ఇంత ముందుతో కంపేర్ చేసి ఎక్కువగానే ఉన్నారు, కాకుండా కొంచెం ఎన్విరాన్మెంటల్ రీజన్స్ కూడా ఉండుండవచ్చు. సో ఈ రీజన్స్ అన్నిటితో ఈ రోజుల్లో మన యావరేజ్ ఏజ్ ఇంత ముందు 14-16 సంవత్సరాలుగా ఉండే ఏజ్ ఇప్పుడు 11 నుంచి 14 వయసుగా అయిపోయింది. అయితే దీని వలన పెద్ద ప్రమాదం అయితే ఏం లేదు, 9 సంవత్సరాల కన్నా ముందు వస్తే మటుకు కొంచెం ఎందుకు అలా ముందు వచ్చింది అని అని చెప్పి కొన్ని హార్మోన్ టెస్ట్లు స్కానింగ్ అవి చెయ్యాలి. ఒకవేళ ఆఫ్టర్ 10 వస్తే అది అది నార్మల్ కిందే అనుకోవాలి. కాకపోతే ఇక్కడ వరి ఏంటంటే అంత చిన్న వయసులో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళ కొంచెం మెన్స్ట్రువల్ హైజీన్, పీరియడ్స్ అప్పుడు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కొన్ని కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఈ శానిటరీ ప్యాడ్స్ ఎలా మార్చుకోవాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, సో ఇటువంటి వాటిల్లో మటుకు పేరెంట్స్ మంచి అవగాహన ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వాళ్ళు వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, వాళ్ళు చాలా యాంగ్షియస్ ఫీల్ అవుతారు. సో ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్, కాకపోతే ముందు రావడం పెద్దగా అది పెద్ద సమస్య అయితే ఏం కాదు. ఓకే మేడం, ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు ఆడి పాడే వయసు, అది కాక స్కూల్లో వెళ్ళి చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి చాలా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది మేడం. అది చాలా యాంగ్షియస్ గా ఉంటారు, కాకపోతే వాళ్ళకి ఈ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అది అది చాలా మంది ఏంటంటే తల్లులు కూడా సెన్సిటివ్ గా ఫీల్ అవుతారేమో, ఎందుకంటే ఇలాంటి అడ్వైస్ కోసం నా క్లినిక్ కి బోల్డ్ మంది వస్తుంటారు. సో వాళ్ళ తల్లి వాళ్ళ తల్లులు చెప్పే కన్నా ఒక డాక్టర్ చెప్తే బాగుంటుంది. సో ఇలాంటి విషయంలో మేము అంటే యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొన్ని స్కూళ్ళకి వెళ్ళి కొంచెం ఇవన్నీ మెన్స్ట్రువల్ హైజీన్ ఎలా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి పీరియడ్స్ లో, ఇటువంటివన్నీ కొన్ని అవగాహన లెక్చర్స్ అవి ఇస్తూ ఉంటాము. అది మా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఎక్కువ మంది గైనకాలజిస్ట్లు ఇట్లా ఇలాంటి సేవ చేస్తూనే ఉంటారు. సూపర్ మేడం, నిజంగా చెప్పాలి మేడం, ఎందుకంటే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అవేర్నెస్ అనేది ముఖ్యం ఉంది ఈ విషయంలో మాత్రం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి కొన్ని చోట్ల మేడం ఇప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టినా మగబిడ్డ పుట్టినా కూడా స్త్రీలే కారణం అనేది చాలా చాలా, నేటి సమాజంలో చదువుకున్న వ్యక్తులే కానీ ఎవరైనా సరే మేడం, ఈ ఆడపిల్ల పుట్టింది మగబిడ్డ పుట్టాడు అంటే అది స్త్రీయే కారణం అని అంటున్నారు. మరి ఎప్పుడు అలా జరుగుతుంది కదా, మరి ఈ ఆలోచనలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? ఇది ఆన్సర్ చేసే ముందు మనం ప్రస్తుతం ఏంటి భారతదేశంలో ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాలి అంటే, ప్రతి 1000 మంది మేల్స్ కి 940 మంది ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. ఈక్వల్ గా ఉండాలి కదా, మామూలు గా ఎంతమంది మగవాళ్ళు ఉంటారు అంతమంది ఆడవాళ్ళు ఉండాలి. కాకపోతే మన దేశంలో 940 ఉన్నారు, ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ 940 విమెన్ ఉన్నారు. సో ఇలా ఎందుకు జరుగుతోంది అని చాలా పరిశోధనలు అవి చేసిన మీదట అమ్మాయి అనగానే అది అది గర్భంలో ఉంటుండగానే అది అబార్షన్ చేసుకోవడం, ఇటువంటి ప్రాక్టీసెస్ చాలా ఉండేవి ఇవన్నీ గవర్నమెంట్ వీటి మీద చాలా మంచి దృష్టి పెట్టి ఒక మంచి యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. అది యాక్ట్ పేరు PCPNDT యాక్ట్, అంటే అల్ట్రాసౌండ్ లో చేసినప్పుడు అమ్మాయి అబ్బాయి చెప్పకూడదు, అంటే జెండర్ చెప్పకూడదు. సో ఇటువంటి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అవి తీసుకున్న మీదట ఇవన్నీ బాగా తగ్గాయనే చెప్పాలి. కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే రూరల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో డెఫినెట్ గా ఈ డిస్క్రిమినేషన్ ఉంది. ఇంకా కొన్ని కొన్ని జరుగుతున్న మాట కరెక్టే, కానీ చాలా మటుకు తగ్గాయి. చాలా మటుకు పేరెంట్స్ అర్బన్ ఏరియాస్ లో డెఫినెట్ గా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు ఒక్కళ్ళే, మాకు ఎడ్యుకేషనే మంచి ఫోకస్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాగా చదివించి వాళ్ళని చాలా ఎడ్యుకేటెడ్ గా చేయాలి, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనలోనే మెజారిటీ ఉన్నారు. డెఫినెట్ గా పబ్లిక్ ఆలోచన మటుకు మారిందండి.
ఇంత ముందులాగా లేదు. కొంచెం డెఫినెట్ గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడుతున్నారు. వీళ్ళందరూ దేశానికి ఉపయోగపడే పౌరులుగా దిద్దాలి, అమ్మాయినా అబ్బాయినా. ఇటువంటి కాన్సెప్ట్ చాలా బాగా వచ్చిందండి అర్బన్ ఏరియాస్ లో. కాకపోతే మీరు అన్నట్టు ఇంకా ఇంకా కొంతమంది ఇల్లిటరేట్స్, కొంతమంది ఇంకా కూడా ఇటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఏంటి ఒకవేళ కానీ అమ్మాయి పుడితే అది స్త్రీలే కారణం అనే ఉద్దేశంలో ఉన్నారు. సో దీనికోసం ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే లిటరసీ పెరిగిందో దేశంలో ఆటోమేటిక్ గా ఇటువంటి ఇవన్నీ మిత్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే అపోహలు. ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎడ్యుకేషన్ తో పాటు ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా పోతాయి. సో అందుకని ఏంటంటే దేశం ఎప్పుడైతే అక్షరాస్యత 100% సాధిస్తుందో ఇటువంటివన్నీ ఆటోమేటిక్ గా పోతాయండి. సో అందుకని మన గవర్నమెంట్ గాని మనం గాని దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు చదువుకొని తీరాలి. సో ఆ చదువు వల్ల సంస్కారం వస్తుంది. ఆ చదువు వల్ల ఇటువంటి అపోహలవి లేకుండా ఉంటాయి. ఇవే కాకుండా టీవీలో యాడ్స్ కాకుండా సినిమా స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ప్రివ్యూస్, కొన్ని న్యూస్ పేపర్లో ఐటమ్స్, సో ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ ఇలాంటి అపోహలు అవి పోవడానికి కూడా ఇవన్నీ చాలా దోహదపడతాయని నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి కూడా జెండర్ ఈక్వాలిటీ మీద అవగాహన పెంచాలి. సో అంటే ఇవాళ ఇవాళ ఉన్న టీనేజర్స్ రేపు అడల్ట్స్ అవుతారు, అంతే కదండి. అందుకని ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో వాళ్ళకి జెండర్ ఈక్వాలిటీ గురించి ఖచ్చితంగా ప్రతి క్లాస్ లో ఏదో ఒక చాప్టర్ గానీ, అలా కాకపోతే టీచర్స్ కొంచెం మోర్ ఇంట్రెస్ట్ తీసుకుని జెండర్ ఈక్వాలిటీ గురించి ఎస్పెషలీ అబ్బాయిలకు చెప్పాలండి. అబ్బాయిలకు చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏంటంటే అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ అటువంటి ఇవన్నీ లేకుండా ఫార్మేటివ్ ఇయర్స్ లో ఇటువంటి ఒక సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే కనుక డెఫినెట్ గా ఇంకా రాబోయే ఒక 10 ఏళ్లలో ఇటువంటి సమస్య అసలు మన దేశంలో ఉండదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. నేను ఎస్ మేడం, కరెక్ట్ మేడం. ఎందుకంటే కొంతమంది మూర్ఖంగా కూడా ఆడపిల్ల పుట్టిందనేసి అమ్మాయిని పుట్టేళ్ళకి కూడా పంపించిన సందర్భాలు కూడా ఇంకా చూస్తూనే ఉన్నాం మనం. అవునండి, ఇంకా ఉన్నాయి. కానీ చాలా మటుకు తగ్గిందని చెప్పాలి. గత 5 ఏళ్లలో బాగా తగ్గింది, ఇంకా రాబోయే 10 ఏళ్లలో అసలు ఉండదేమో అని మనం ఆశాభావంతో వెయిట్ చేయాలి. నిజమే మేడం, అలాంటి ఆశాభావంతో మనం కూడా ఉందామా, అందరూ హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం మేడం. అట్లాగే ఇంకా వివాహం జరిగి కూడా చాలా సంవత్సరాలు అవుతూ ఉంటుంది మేడం, వాళ్ళకి పిల్లలు పుట్టరు. మరి అలా జరగటానికి కారణం ఏంటంటారు? మెయిన్ రీజన్స్ ఆడవాళ్ళక మగవాళ్ళకు ఉన్నాయంటారా? ఇది మామూలుగా ఇన్ఫర్టిలిటీ అంటాము, ఈ సమస్యను ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే పెళ్ళై సంవత్సరం అయినప్పటికీ భార్యాభర్తల దగ్గర ఉన్నప్పటికీ పిల్లలు కలగకపోవడము అనే సమస్యను ఇన్ఫర్టిలిటీ అంటాము. దీనికి కారణాలు చెప్పాలంటే ఒక 30% లో ఏంటంటే ఆడవాళ్లలో సమస్య ఉండొచ్చు, ఒక 30% మగవాళ్ళలో సమస్య ఉండొచ్చు, ఇంకో 30% ఇద్దరులో కూడా సమస్య ఉండొచ్చు. సో అలా చూసుకుంటే 50% ఆడవాళ్ళలో సమస్య ఉండొచ్చు, 50% మగవాళ్ళలో కూడా సమస్య ఉండొచ్చు. అయితే ఈ ఇలాంటి వాళ్ళు జనరల్ గా నా ప్రాక్టీస్ లో నేను గమనించింది ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం అనేది ఎక్కువ ఫీమేల్స్ కి అట్రిబ్యూట్ చేస్తారు, ఆడవాళ్ళదే సమస్య ఏమో అన్నట్టు అట్రిబ్యూట్ చేస్తారు. ఈ విషయంలో కూడా ఆడవాళ్ళనే ఎక్కువగా మరి ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు. ఏంటంటే అత్తగారులు పట్టుకొస్తారు ఏంటంటే పెళ్లి 2-3 ఏళ్ళు ఇంకా పిల్లలు కలగలేదు, అందుకని ఈమెయిల్ చెక్ చేయమంటారు. వెంటనే నా మొదటి ఆన్సర్ ఏంటంటే, కాదమ్మా, మీరు ఇద్దరిని పట్టురావాలి, మీ అబ్బాయిని పట్టురావాలి, మోడల్ని పట్టురావాలి. ఎందుకంటే సమస్య ఇద్దరిలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకని ఇద్దరికి టెస్ట్ చేస్తే తప్ప, ఒకళ్ళకి టెస్ట్ చేసి ఒకళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా తప్పది. ఇద్దరిని కూడా టెస్ట్ చేయాలని మేము ఖచ్చితంగా చెప్తూ ఉంటాం. అయితే ఎవరినా కూడా ఏంటంటే ఆడవాళ్ళనే బ్లేమ్ చేసే సంస్కృతి ఇంకా నడుస్తోంది ఈ దేశంలో, ఎందుకో తెలియదు. అయితే మేం చేసేది ఏంటంటే సైమల్టేనియస్ గా ఆడవాళ్ళకి టెస్ట్ చేస్తుంటాం, మగవాళ్ళకి టెస్ట్ చేస్తుంటాము. ఈ ఈ టెస్టింగ్ కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం టెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఎప్పుడు కూడా మగవాళ్ళకి సెమెన్ టెస్ట్ చేస్తాము, ఎందుకంటే 50% కేసెస్ అదే పెద్ద సమస్యగా ఉండుండొచ్చు. సో అందుకని ఆడవాళ్ళకి ఎక్కువగా మందులు ఇచ్చి ఎక్కువగా ఓవర్ టెస్టింగ్ చేసే కన్నా ఆ సింపుల్ టెస్ట్ ని ఫస్ట్ చేసి ఆ తర్వాత ఆడవాళ్ళకి స్కానింగ్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళ ఫెలోపిన్ ట్యూబ్స్ అంటాం, అవి సరిగా పనిచేస్తున్నాయో లేవో చూస్తాము. ఇవన్నీ చూసినప్పటికీ ఒక 30% కేసెస్ లో ఏ కారణం కనపడదు. అందరికి ఇద్దరికి బాగానే ఉంటాయి, కానీ ఇంకా ఎందుకో సమస్య అలానే ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ సమస్య. సో ఇటువంటి
ఇప్పుడు ఇప్పుడు మెడికల్ సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది, మీ అందరూ చూస్తూనే ఉంటుంటారు ఎంత అడ్వాన్స్ అయిందంటే, అంటే లోపల ఓవరీ ఓవులేట్ అవ్వడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, కాకుండా ఐయుఐఎన్ పద్ధతి ఉంది, కాకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతులు ఉన్నాయి, అవన్నీ చాలా చాలా ఉన్నాయి. సో అందుకని ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ పెద్ద సమస్యగా పరిణించకూడదు, ఎందుకంటే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. సో ఈ పద్ధతులన్నీ ఉపయోగించుకుంటే డెఫినెట్ గా వాళ్ళ కోరిక, అంటే ఎవరైనా దంపతులకి పిల్లలు కలగాలి అనే కోరిక తీర్చుకోవడం పెద్ద సమస్య అయితే ఏమీ కాదు. సో ఇటువంటివన్నీ చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అవైలబుల్ అండి, చాలా గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్, పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. అంటే ప్రైవేట్ గా అయితే ఐవీఎఫ్ అవి చాలా కాస్ట్లీ, కానీ ఈ మధ్య ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇటువంటి సదుపాయాలన్నీ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. అదే నేను చెప్పినట్టు ఈ సమస్య పూర్తిగా ఆడవాళ్ళకే అట్రిబ్యూట్ చేయడం అనేది చాలా తప్పండి, ఎందుకంటే 50% కాంట్రిబ్యూషన్ ఆడవాళ్ళు, 50% మెయిల్ లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో అందుకని ఇద్దరూ చెక్ చేసుకోవాలి, ఇద్దరూ బాధ్యత తీసుకోవాలి, ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మన అన్ని టెస్ట్లు అవి చేసినప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే మటుకు చాలా ఉన్నాయి. సో డెఫినెట్ గా పిల్లలు అసలు పుట్టరు అనే వాళ్ళు అసలు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకుంటే కనుక. అందుకని ఈ సమస్య సమస్యగా పరిణించడానికి లేదు. సో అంటే కరెక్ట్ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ అయితే తప్పకుండా పిల్లలు పుట్టరు అనేది మాత్రం ఉండదు అంటున్నారు? ఉండదు, ఉండదండి, చాలా కేసెస్ లో ఉండదు, రకరకాల పద్ధతులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పెట్టిన అంటే ఇక్కడ ఏజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏంటంటే డాక్టర్ దగ్గర తిరిగి ఆ డాక్టర్ దగ్గర తిరిగి ఒకళ్ళ దగ్గర ఒక 6 నెలలు వెళ్తారు, అక్కడ అవదు పని అవదు, నెక్స్ట్ ఇంకో డాక్టర్ మారుస్తారు, అలా అన్ని చోట్ల మళ్ళీ అందరు ఇవే టెస్ట్లు అవే మందులు పెడుతూ ఉంటారు. ఒక 10-15 ఏళ్ళు అయినాక అంటే ఆడవాళ్ళు 35 ఏళ్ళు దాటిన తర్వాత ఆ టైంలో వస్తారు. సో ఆ టైంలో వచ్చినప్పుడు పెద్దగా మనం చేయగలిగింది పెద్దగా ఏమి ఉండదు. సో అందుకని ఏంటంటే టైం కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఖచ్చితంగా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాకే కన్సీవ్ అవుతారు అనుకునే వాళ్ళు త్వరగా వెళ్తే అప్పుడు సమస్య ఈజీగా పరిష్కారం వస్తుంది. అంతేగాని లేడీస్ కి అయితే టైం చెప్తున్నారు ఏజ్ టైమ్, మరి జెంట్స్ లో ఉంటుందంటారా? జెంట్స్ కి ఏమీ అవసరం లేదండి, అంటే నేను ఆడవాళ్ళ 35 అన్నాను, అదే మా 40 ఇయర్స్ ఉంటుంది మాక్సిమం. 40 దాటిన తర్వాత వాళ్ళు కూడా ఏంటో స్పెర్మ్ కౌంట్స్ అవి తగ్గిపోతాయి, కష్టమే తర్వాత ట్రీట్మెంట్ ఇబ్బంది అవుతుంది. అంటే ఇంపాసిబుల్ అన్నట్లేదు, డెఫినెట్ గా ఈజీ అయితే కాదు. ఓకే మేడం, అసలు పిల్లలు కలకపోవటానికి కారణాలను అసలు మీరు ఎలా టాలీ చేస్తూ ఉంటారు, ఎలా గుర్తిస్తూ ఉంటారు? ఎలాగంటే అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా మెయిల్లో సమస్య ఉంటే సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ ఉంటుంది, అది కామన్ టెస్ట్ ఫస్ట్ వాళ్ళకి చేస్తాం. అదే ఆడవాళ్ళు అయితే కనుక అల్ట్రాసౌండ్ చేస్తామండి, అల్ట్రాసౌండ్ స్కాన్ అది చేసి అంటే లోపల ఓవరీస్ అవి ఎలా ఉన్నాయి, అవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అదొకటి చూస్తాం. కాకుండా యూట్రస్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, కాకుండా యూట్రస్ లో క్యావిటీ ఉంటుంది, ఆ క్యావిటీలో ఎండోమెట్రియం అనే పొర ఉంటుంది, ఆ పొర ఎలా ఉంది, సో క్యావిటీలో ఏమైనా ఇబ్బంది ఉందా, కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, ఆ ట్యూబ్స్ అవి సరిగ్గా పనిచేస్తున్నాయా, ఇవన్నిటికీ రకరకాల టెస్ట్లు ఉన్నాయి. ఆ రకరకాల టెస్ట్లన్నీ కూడా 1 by 1 చేస్తాం, 1 by 1, ఎందుకంటే చాలా సార్లు ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఎగ్ ఫార్మ్ అవ్వకపోవడం మేజర్ సమస్య. సో ఫస్ట్ అదేమో అని అనుకో, ఫస్ట్ ఆ టెస్ట్లు చేస్తాం, అది ఒక 2-3 మంత్స్ అది అవుతుంది, ఆ ట్రీట్మెంట్ తో ఫ్రూట్ఫుల్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్ సమస్య ఏమని చూస్తాం. సో ఇవన్నీ స్టెప్ వైజ్ వెళ్తాం అన్నమాట. ఓకే మేడం, మీరు ఎండోమెట్రియోసిస్ అన్నారు కదా, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటారు? ఎండోమెట్రియోసిస్ అంటేనండి, ఇప్పుడు యూట్రస్ లో లోపల పొర ఒకటి ఉంటుంది, యాక్చువల్ గా ఏంటంటే ఆ పొర ఎవ్రీ మంత్ బ్లీడ్ అవడం, అంటే అవుట్ సైడ్ షెడ్ అయ్యి అదే మెన్స్ట్రుయేషన్. సో ఆ పొర ఒక్కోసారి ఓవరీ మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, అలా అక్కడ కూడా ఉంటుంది, ఆ సమస్యనే ఎండోమెట్రియోసిస్ అంటాము. ఆ సమస్య ఉండడం వలన ఏంటంటే ఓవరీ, ఫెల్లోపెన్ ట్యూబ్స్, చుట్టుపక్కల స్ట్రక్చర్స్ అన్ని కూడా ఇవన్నీ అడ్మిషన్స్ అవి ఫార్మ్ అయిపోయి, అతుకులు ఫార్మ్ అయిపోయి ఫెల్లోపెన్ ట్యూబ్ కన్స్ట్రక్షన్ చేయదు, ఓవరీ అది చేయాల్సిన పని అది చేయదు. సో ఈ ఆర్గాన్స్ అన్ని అంటే వాటి నిర్దేశింపబడిన పనులు అవన్నీ చేయకపోతున్నప్పటికీ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది, అది ఎండోమెట్రియోసిస్ అంటే అది. ఓకే మేడం, ఎండోమెట్రియోసిస్ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కొంత అది దోహదకారి అవుతుంది అంటారు. ఒక రీజన్
అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, అదే రీజన్ కాదు వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఓకే మేడం. మరి గర్భిణీగా ఉన్న స్త్రీలకి మధుమేహం గానీ బీపీ గానీ ఇంకా ఇతర ఇతర సమస్యలు చాలా ఉంటూ ఉంటాయి కదా, మరి అది బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది అందుకనే ఏంటంటే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా రెగ్యులర్ గా యాంటీనాటల్ చెకప్స్ కి రావాలి. ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా యాంటీనాటల్ చెకప్స్ కి రావాలి. సో అది ఎలా ఎలా మేము చూస్తామంటే ఫస్ట్ 7 మంత్స్ వరకు ఎవ్రీ మంత్ ఒకసారైనా రావాలి. 28 వీక్స్ అంటే 7 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 15 డేస్ రావాలంటే 2 వీక్స్ ఒకసారి రావాలి. తర్వాత 36 వారాలు దాటిన తర్వాత ఎవ్రీ వీక్ రావాలి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అవుతున్న కొద్దీ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా రావాలని ఎందుకు అంటున్నాం అంటే సమస్యలు ఆ టైంలో ఎక్కువ వస్తాయి కాబట్టి. అది కాకుండా ప్రతిసారి విజిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీపీ మెజర్ చేస్తాం మేము. ఎందుకంటే 25% కేసెస్ ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో బీపీ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆ గర్భిణీ స్త్రీకి ఏమి సమస్యలే ఉండకపోవచ్చు, ఆవిడ హెల్దీగానే ఆవిడ అనుకుంటూ ఉంటుంది. అయితే మనం బీపీ మెజర్ చేస్తేనే మనకి తెలుస్తుంది అది బీపీ ఎక్కువ ఉందా లేదా అని. ఎవరిన గర్భిణీ స్త్రీకి బీపీ ఎక్కువ ఉండడం అనేది అది మనం ప్రివెంట్ చేయలేము. అది అంటే ప్రెగ్నెన్సీ తాలూకా ఇన్హరెంట్ దీని వలన వాళ్ళు బీపీ పెరిగింది, కానీ అది బీపీ ఆపే శక్తి, అది పెరగకుండా ఆపే శక్తి మన ఎవరికి ఉండదు. కాకపోతే బీపీ ఎక్కువ ఉండడం మూలాన మెయిన్ సమస్య ఏంటంటే మనం కరెక్ట్ గా టైంకి గుర్తించకుండా ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే చాలా సమస్య ఉంటుంది. ఎవరికి, మదర్కే సమస్య. ఎలా ఎక్లాంప్సియా అంటారు, అంటే గుర్రపు వాతం. ఓహో, గుర్రపు వాతం వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? అందువల్ల చాలా ఉంటుంది. అది వస్తే కనుక ఫుడ్ అవి వస్తాయి, ఆ తర్వాత మదర్ అన్కాన్షియస్ అయిపోతుంది, చాలా సమస్యలు ఉన్నాయి, దానివల్ల చనిపోవడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. సో అది మనం ప్రివెంట్ చేయొచ్చు, కానీ బీపీ పెరగకుండా ఉండడానికి మన చేతిలో పెద్దగా లేదు. ఒకవేళ బీపీ పెరిగితే దాని టైమ్లీగా అంటే బీపీ మందులు ఇచ్చి వాడికి బెడ్ రెస్ట్ అవి చెప్పి రెగ్యులర్ గా ఫాలో చేసి అలా చేయడం వలన ఈ కాంప్లికేషన్, గుర్రపు వాతం ఎక్లాంప్సియా అనే కాంప్లికేషన్ మటుకు ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ మెకానిజం ఆటోమేటిక్ గా అన్ని హాస్పిటల్లో ప్రతి గైనకాలజిస్ట్లు చేసే పని ఒకటి. ఇంకొకటి మీరు షుగర్ గురించి అడిగారు. ఈ మధ్య కాలంలో నా అనుభవం ప్రకారం ఏంటంటే ఈ మధ్యన ఏంటంటే డయాబెటీస్ ఉన్న మేడం, మీరు మ్యూట్ లోకి వెళ్ళారు మేడం, ఒకసారి చూసుకోండి మేడం. హలో, ఓకే మేడం, చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఈ మధ్యన నా ఎక్స్పీరియన్స్ లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ చాలా కామన్ గా చూస్తున్నాం ఈ మధ్యన. అంటే ప్రతి 100 మందిలో కనీసం 15% మందికి షుగర్ ఉంటుంది. సో అందుకని మేము కూడా యాజ్ అ రొటీన్ ఏం చేస్తున్నాం అంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫస్ట్ చెకప్ అప్పటి నుంచి కూడా డయాబెటీస్ ఉందో లేదో అని చెప్పేసి ప్రతి వాళ్ళకి బ్లడ్ షుగర్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఒకవేళ షుగర్ కనుక ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా లోపల గర్భస్థ శిశు మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటారా? షుగర్ వలన బేబీకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ శాతం అబార్ట్ అయిపోతారు ఒకటి. ఇంకొకటి బేబీ కూడా కొన్ని అవకరాలతో పుట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏమైనా గుండె సమస్యతో గాని, కిడ్నీ సమస్యతో గాని, అలా కాకపోతే వర్టిబ్రల్ కాలం అంటే వెన్నుపూస సమస్యతో గాని ఇటువంటి సమస్య బేబీ పుట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మదర్ కి చాలా బ్లడ్ షుగర్స్ అవి చాలా హైగా ఉండి సరిగా కంట్రోల్ లేకుండా ప్రెగ్నెన్సీ నడుస్తూ ఉంటే అటువంటి ఛాన్స్ ఉంది. కాకుండా ఇటువంటి బేబీస్ కూడా బర్త్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటారండి. అంటే 4 kgs, 4.5 kgs, ఇంత ముందు కాలంలో ఏంటి చాలా హెల్దీగా పుట్టాడు, 43లా పుట్టాడు అలా అనుకునేవాళ్ళు, కానీ అది కాదు. ఆ బేబీస్ అందరూ ఏంటంటే వాళ్ళు అంత ఓవర్ వెయిట్ తో పుట్టారు అంటే కనుక అది అంత హెల్దీ బేబీ కాదని లెక్క. సో అందుకని డయాబెటీస్ ఉన్న మదర్స్ కి ఇటువంటి బేబీస్ పుట్టడానికి చాలా ఛాన్స్ ఉంది. సో అటువంటి డెలివరీస్ కండక్ట్ చేయడం కూడా చాలా కష్టము, ఎందుకంటే పెద్ద బేబీ అయితే రావడం కూడా కష్టం అవుతుంది, డెలివరీ కూడా కష్టం అవుతుంది. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి. డయాబెటీస్ ఉంటే కనుక, మదర్ కి డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా బేబీకి ఇవన్నీ ఉన్నాయేమో లేదో ఒకసారి అన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అలాగే బీపీ ఎక్కువ ఉంటే కనుక సమస్యలు మదర్ కి చాలా ఎక్కువ ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా సమస్య. డయాబెటీస్ ఉంటే బేబీకి చాలా ఎక్కువ సమస్యలు ఉండడానికి చాలా
స్కోప్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే అంత బాగా ప్రెగ్నెన్సీ ఉంటుంది. హలో మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మేడం, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. డాక్టర్ వాణి గారు ఉన్నారండి, ఏమన్నా అడుగుతారా? చిన్న సమస్య అడగాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లక్కీగా మా ఎన్ఆర్ఐ రేడియో ధర్మం అంటూ డాక్టర్ గారితో ఈ లాక్డౌన్ టైమ్ లో మాట్లాడే అవకాశం మాకు దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తప్పకుండా. నమస్తే. హలో, థ్యాంక్ యూ అండి, చెప్పండి, వింటున్నాను. సమస్య ఏంటంటే ఇప్పుడు నాకు 60 ఏళ్ళు అండి. అంటే జనరల్ గా లేడీస్ మెనోపాజ్ స్టేజ్ కి వస్తారు కదమ్మా. అవునండి. వస్తే నా సమస్య ఏంటంటే జనరల్ గా లేడీస్ కి చాలా మందికి ఉంటది, కానీ వాళ్ళు బయట పెట్టరు. నేను బయట అడుగుతున్నాను ఏంటంటే, మనకి మించి 45 ఏళ్ళు 50 ఏళ్ళు అయిన తర్వాత సెక్స్ విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది, పిల్లలు సమస్యలు బాధ్యత వల్ల తగ్గుతుంది. ఎవరో కొద్ది మందికే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటది. భార్యాభర్తలు అన్యోన్యత పెట్టి పిల్లలు బాధ్యతలు తీరిన తర్వాత ఇద్దరే ఉన్నారు అనుకోండి, ఆ దాంట్లో ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు కదండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అంటే అది కొంచెం యోని మార్గంలో కొంచెం డ్రై అవుతుంటది. డాక్టర్ గారు కొంచెం క్రీమ్ లాంటిది ఇచ్చారమ్మా, ఆ క్రీమ్ లాంటిది ఏంటంటే అది వాడుతుంటే ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఒక్కొక్కసారి లైట్ గా ఏని ద్వారా చిన్న మంట లాంటిది దురద లాంటిది ఒక్కొక్కసారి వస్తుంది. ఇప్పుడు మా గైనకాలజిస్ట్ ప్రతి 6 మంత్స్ కి ఒకసారి నేను వెళ్తుంటానండి. నాకు గర్భం కూడా రిమూవ్ చేస్తారు. నాకు అసలు ఆగిపోయిన 5 ఇయర్స్ తర్వాత గర్భసంచిలో కాయ పుట్టింది. ఇక్కడ మన పెద్ద డాక్టర్ ఏంటంటే ఆయన చేశారు ఆపరేషన్. ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను. మాకు జెల్ లాంటి క్రీమ్ ఒకటి ఇచ్చారు, అంటే గైనకాలజిస్టే ఇచ్చారు. అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వేసవికాలం కదా వస్తుంది, దాని వల్ల కొంచెం అంటే వైట్ డిశ్చార్జ్ కాదు ఇది కాదు, కొంచెం లైట్ గా ఏదో వైట్ వైట్ గా వస్తుంది, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. నేను చెప్తాను, ఆన్సర్ చెప్తాను. నేను లైవ్ లో వింటాను, చెప్పండి అమ్మ, పర్వాలేదు. ఓకే, వినండి అమ్మా. ఇది ఏంటంటే మెనోపాజ్ అయిపోయేటప్పటికి ఆడవాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వలన చాలా టిష్యూస్ అన్ని కూడా బాగా పల్చగా అయిపోతాయి. అన్ని టిష్యూస్ పల్చగా అయిపోయినట్టు ఏంటంటే యోని మార్గంలో టిష్యూ కూడా పల్చగా అయిపోతుంది. అందుకని ఏంటంటే కొంచెం సెక్షువల్ సమస్యలు ఉంటాయి, కాకుండా యూరినేషన్ సమస్యలు కూడా చాలా మందికే ఉంటాయి మెనోపాజ్ వచ్చిన తర్వాత. అందులో మీ పర్టికులర్ కేసులో మీకు ఆపరేషన్ కూడా అయిపోయింది అంటున్నారు, సో బహుశా ఓవరీస్ కూడా తీసేసి ఉండొచ్చు. సో అందుకని మీకు కొంచెం అర్లీగా సమస్య వచ్చి ఉండొచ్చు. సో దీనికి మీకు ప్రిస్క్రైబ్ చేసినట్టు అది అంటే బహుశా మీకు ప్రిస్క్రైబ్ చేసి లోకల్ ఈస్ట్రోజన్ క్రీమ్ అయి ఉండొచ్చు. సో లోకల్ ఈస్ట్రోజన్ క్రీమ్ అది కరెక్ట్ పద్ధతి. సో లోకల్ ఈస్ట్రోజన్ క్రీమ్ అది అప్లై చేసిన తర్వాత ఆ టిష్యూస్ మళ్ళీ అంటే దాని తాలూకా థిక్నెస్ అవి పెంచుకుని ఇంకొంచెం బెటర్ గా ఉంటాయి. అంటే ముందు అంటే బాగా పల్చగా అయిపోయిన టిష్యూస్ అన్ని మళ్ళీ కొంచెం థిక్నెస్ అవి పెరిగి కొంచెం బెటర్ గా ఉంటుంది. మీ సమస్యకు అదే ట్రీట్మెంట్. కాకపోతే అదర్ అడ్వైజ్ ఏంటంటే అందరూ కూడా మెనోపాజల్ ఏజ్ లో కాల్షియం మాత్రలు తీసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో బోన్స్ అన్ని కూడా పల్చగా అయిపోతాయి. సో బోన్స్ లో కాల్షియం అది బాగా తగ్గిపోయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కి ఫ్రాక్చర్లు అవి అవడానికి చాలా రీజన్ ఉంది. సో అందుకని వాళ్ళందరూ మెనోపాజ్ దాటిన వాళ్ళు అసలు చాలా నెమ్మదిగా అడుగులు వేయాలి, చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్తలు వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా తీసుకోవాలి. ఎప్పుడైనా చిన్నగా పడిపోయినా వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని బోన్స్ గట్టిగా అవ్వడానికి బోన్స్ లో కాల్షియం మినరల్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడాని కోసం కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. అంటే మన కాల్షియం పాలల్లో ఉంటుంది, కాకపోతే అది ఒకటే సరిపోదు. ప్రతి వాళ్ళు కూడా 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఒకటి, ఆ తర్వాత దాంతో పాటు వైటమిన్ డి, ఈ రెండు కలిపిన టాబ్లెట్ ప్రతిరోజు ఒకటి కన్జ్యూమ్ చేస్తే కనుక బోన్స్ ఖచ్చితంగా గట్టిగా ఉండి ఇలా బోన్స్ విరగకుండా ఉండాలి. పొద్దున అంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత మన ఫ్రాక్చర్లో ఇంకొకళ్ళు బర్డెన్ గా ఉండకూడదు కదా. సో దానికోసం ఎవరు పర్సనల్ లెవెల్లో వాళ్ళు కాల్షియం మాత్రలు తీసుకొని ఇంకొంచెం హెల్దీగా ఉండడానికి ట్రై చేయాలి. ఓకే అండి. ఓకే ఓకే
ఇంకో చిన్న సమస్య అండి. హలో చెప్పండి. అంటే బాబు అమెరికాలో ఉన్నాడు, అక్కడ నుండి కాల్షియం టాబ్లెట్లు పంపిస్తున్నాడు అండి, అవి తినొచ్చా? మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోనా? దాని వల్ల వెయిట్ పెరగడం ఏమైనా ఉంటదమ్మా మేడం గారు? ఏం ఉండదు, కాల్షియం అది ఖచ్చితంగా తీసుకోవాలి, దాని వల్ల వెయిట్ పెరిగే సమస్య అయితే రాదు. చాలా సంతోషం మీతో మాట్లాడేటందుకు. నమస్తే అమ్మా. ఓకే అండి, థాంక్యూ అండి, థాంక్యూ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి శోభ గారు. నమస్తే అండి. నమస్తే అండి వాణి గారు. డాక్టర్ వాణి గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే మేడం, మంచి మంచి విషయాలు తెలియచేస్తున్నారు అండి. వింటున్నాం అన్ని, మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మేడం. నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు బ్యాచిలర్ అంటే సెకండ్ బ్యాచిలర్ అంటే ఎవ్రీ మంత్ వస్తాయి కదా, ఒక్కొక్కసారి పిల్లలకి 3 మంత్స్ కి, ఇలాగా 6 మంత్స్ కూడా ఒక్కొక్కసారి అయిపోతుంది. చాలా మంది మా ఫ్యామిలీలో అమ్మాయిలు చూశాను. అది ఏంటి మేడం, దేనికోసం ఏంటి ప్రాబ్లం అయితే తెలియట్లేదు. అది ఫుడ్ విషయానికి వచ్చేసరికి బాగానే తింటారు, లేకపోతే హెల్తీగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా ఇది చెప్పాలని నేను కూడా అనుకున్నాను. ఈ రోజుల్లో ఏంటంటేనండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని పిసిఓడి అంటారు, వినే ఉంటారేమో చాలా మంది. సో ఇది చాలా కామన్ గా ఉంది. ఇది ఎక్కువగా ఏంటంటే 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉండే కాలేజ్ స్టూడెంట్స్ కి, అలా కాకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా ఎక్కువ సమస్యగా ఉంది. ఈ కండిషన్ ఏంటంటే, వీళ్ళందరూ కొంచెం లావుగా ఉండడం, ఇంకొంతమంది థైరాయిడ్ సమస్య కూడా దీంతో పాటు యాడ్ అయి ఉండడం, అది కాకుండా కొంచెం చెప్పాలంటే ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ అంటే ఫేస్ మీద కొంచెం అప్పర్ లిప్ మీద హెయిర్ ఉండడం, కాకపోతే చిన్ మీద కొంచెం హెయిర్ ఉండడం, కాకుండా కాళ్ళకి చేతుల మీద కొంచెం హెయిర్ ఎక్కువగా ఉండడం, ఇలా పీరియడ్స్ సరిగా రాకపోతుండడం, ఇలాంటి ఈ కాంబినేషన్తో చాలా మంది ఉంటారు. వీళ్ళని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ కింద మేము డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. అంటే వీళ్ళకి సమస్య ఏంటంటే, ప్రతి నెల రెగ్యులర్గా ఎగ్ ఫార్మే రిలీజ్ అయ్యే ప్రక్రియ ఏదైతే ప్రతి నెల జరగాలో అది జరగడం లేదు. సో అది జరగకపోవడం వలన వచ్చే సమస్య ఇది. దీనికి మెయిన్గా మన లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి. ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరం బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, అందరం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, కాకుండా మన వెయిట్ మన కంట్రోల్లో ఉండాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు అవి తీసుకొని, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతూ మన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే చాలా మటుకు సమస్య తీరుతుంది. అప్పటికీ సమస్య తీరకుండా ఉన్నట్లయితే దీనికి తగ్గట్టుగా చాలా మందులు ఉన్నాయి. సో ఆ మందులు కూడా పెట్టుకుంటే సో డెఫినెట్గా అంటే పీరియడ్స్ రెగ్యులర్ చేయడం పెద్ద సమస్య అయితే కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పినవి ఏంటి, లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి, కొంచెం ఫుడ్ తగ్గించుకొని తినాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఇటువంటివి కూడా మందులతో పాటు కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఈ సమస్యని ట్రీట్ చేయడము పెద్ద కష్టం అయితే కాదు. సరే అండి, ఏంటి మేడం, ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పెద్దవాళ్ళు అంటే ఒక 35-40 ఇలా అయితే వాళ్ళకి మంత్లీ 2 టైమ్స్ కూడా వచ్చేస్తుందండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి 3 మంత్స్ లో 2 టైమ్స్ అలా కూడా వస్తుంది. వీటి కోసం కూడా చెప్పండి మేడం, నేను వింటాను ఆఫ్లైన్ లైవ్ మేడం. ఇప్పుడు మీరు చెప్పింది 35 to 40 ఇయర్స్ మధ్యలో ఇటువంటి ఎక్కువ సార్లు బ్లీడింగ్ రావడం, ఫ్రీక్వెంట్ గా బ్లీడింగ్ రావడం, మెన్సెస్ రావడం, ఇలాంటి సమస్య ఉంటే ఫస్ట్ ఏంటంటే వెంటనే గైనకాలజిస్ట్ సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ అవి చేస్తారు, కొన్ని బ్లడ్ టెస్టులు అంటే థైరాయిడ్ సమస్య ఉందా, ఇటువంటి సమస్యలతో కూడా ఇలా రావచ్చు. సో అలాంటివన్నీ ఫస్ట్ టెస్టులు చేసి అవన్నీ కాకపోతే కొంత హార్మోన్ టాబ్లెట్స్ అడ్జస్ట్ చేసి పెడితే ఖచ్చితంగా ఇది చాలా చిన్న సమస్య, చాలా ఈజీగా ఈజీగా ట్రీటబుల్ సమస్య అన్నమాట. అందుకని అది వెంటనే గైనకాలజీ సంప్రదించి ఫస్ట్ స్కానింగ్ ఇంకొన్ని బ్లడ్ టెస్ట్లు కంపల్సరీగా చేయించుకుని ఆ తర్వాత అందులో ఏమి ఫాల్ట్ లేకపోతే కనుక చిన్న హార్మోన్స్ అవి పెడితే ఈ సమస్య అంతా ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. ఓకే వాణి గారు, థ్యాంక్ యూ వాణి గారు. చెప్పండి.
మేడం మరి గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు, వాళ్ళకు కూడా ఏమైనా వ్యాయామం అలాంటి అవసరం అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఆర్డినరీగానే ప్రతి ఉమెన్ కి అరౌండ్ 1500 కిలో క్యాలరీస్ కావాలి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ కన్సంప్షన్ కొంచెం ఎక్కువ కావాలి. అందుకని వాళ్ళకి మామూలుగా తీసుకునే క్యాలరీస్ కంటే ఒక 300 to 500 కిలో క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవాలి. అలా తీసుకోవాలి అనేటప్పుడు మనకి ఫుడ్ లో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మూడు ఉంటాయి. ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి ఒకటి. అది కాకుండా హలో చెప్పండి మేడం, వింటున్నా మేడం. ఒకటి ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఐరన్ ఎక్కువ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఐరన్ హిమోగ్లోబిన్ లాగా మారుతుంది. ఈ హిమోగ్లోబిన్ బాగున్నప్పుడే ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్దీగా ఉంటుంది, వాళ్ళ డెలివరీ సేఫ్ గా జరుగుతుంది. ఇలా జరగాలి అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ ఐరన్ ఎక్కువ తీసుకోవాలి. మరి ఐరన్ అంటే ఐరన్ లా తీసుకోరు కదండి. అందుకని మనం చెప్పాల్సింది ఏంటంటే ఐరన్ ఎందులో ఎక్కువ ఉంటుంది, ఏ ఫుడ్ సబ్స్టెన్సెస్ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది ప్రతి ప్రెగ్నెంట్ వాళ్ళకి మనమే చెప్పాలి. సో అది ఎక్కువ దేనిలో ఉంటుందంటే బెల్లము, తర్వాత వేరుశనగ పప్పు, ఆకుకూరలు కాకుండా ఆల్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, వీటిలలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఏం చెప్పాలంటే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తినండి, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే వేసిన పప్పు బెల్లం కలిపిన ఉండలు ఉంటాయి కదండి, చెక్కి అంటాం కదా. సో అటువంటి ఉండలు ప్రతిరోజు ఒకటి రెండు కన్జ్యూమ్ చేస్తే వాటిలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు అది ఐరన్ ఒంట్లో అబ్జార్బ్ అయ్యి అది హిమోగ్లోబిన్ లాగా అయ్యి వీళ్ళందరికీ సేఫ్ డెలివరీ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సిజేరియన్ అలాంటిది లేకుండా మామూలుగా నార్మల్ డెలివరీ అవుతుంది అంటారా? నార్మల్ డెలివరీ అవ్వడాని కోసం కాదు, డెలివరీ అప్పుడు బ్లీడింగ్ అవుతుందండి ఎంతో కొంత, ఓ 300 ml దాకా బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ తట్టుకునే శక్తి వస్తుంది. అలా అంటారా? ఒక హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి ఆ 200-300 ml బ్లీడింగ్ కూడా తట్టుకోలేకపోతారు. సో అందుకని అది తట్టుకునే శక్తి వస్తుంది ఒకటి. కాకుండా కాల్షియం ఒకటి అండి, కాల్షియం ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో అది ఎలా తీసుకోవాలి అని చెప్పాలంటే కాల్షియం టాబ్లెట్లు ఎలాగూ ఇస్తుంటాము, దానితో పాటు పాలు ఎక్కువ తీసుకుంటే కాల్షియం ఉంటుంది, అందులో మల్టీవైటమిన్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. సో చాలా మంచి సోర్స్ అన్నమాట, ప్రోటీన్ కి మంచి సోర్సు, బి కాంప్లెక్స్ కి మంచి సోర్సు, కాకుండా కాల్షియం కూడా పాలు చాలా మంచి సోర్స్. అందుకని ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి నేను చెప్పే సలహా ఏంటంటే నా క్లినిక్ లో ప్రతిరోజు 250 ml పొద్దున ఒకసారి, 250 ml రాత్రి ఒకసారి, ఈ రెండు సార్లు ఖచ్చితంగా తాగండి అమ్మని నేను చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఇంకొకటి ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా కామన్ సమస్య ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే వాళ్ళకి మనం ఐరన్ కూడా ఇస్తుంటాం కాకనే ప్రెగ్నెన్సీ వలన కూడా కాన్స్టిపేషన్ చాలా కామన్. సో అందుకని వాళ్ళకి ఫైబర్ ఎక్కువ ఉండే పదార్థాలు తినండి, అంటే ఆకుకూరలు కాకుండా పీచు ఎక్కువగా ఉండే కాయగూరలు, ఇవన్నీ ఎక్కువ తినడం వలన ఈ కాన్స్టిపేషన్ సమస్య కూడా చాలా మటుకు తగ్గుతుంది. కాకుండా 2-4 లీటర్లు మంచి నీళ్లు ఖచ్చితంగా వాళ్ళు తాగుతూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తే వాళ్ళ న్యూట్రిషన్ కి బాగా మనం కేర్ తీసుకున్నట్టు లెక్క ప్రెగ్నెంట్ ఉమెన్ కి. ఓకే మేడం, మనకి ఒక ఆత్మీయులు కూడా వచ్చారు మేడం, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి. హలో, కాల్ కట్ అయినట్టుంది మేడం, మరొకసారి ట్రై చేయండి. మేడం మరి ఈ కరోనా కదా మేడం, ఇప్పుడు ఈ కరోనా టైంలో గర్భిణీలు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి కరోనా పుట్టే బిడ్డపై కూడా ఏమన్నా ప్రభావం చూపుతుందంటారా? ఇది చాలా రెలెవెంట్ క్వశ్చన్. ఈ రోజుల్లో ఇదంతా కోవిడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా రెలెవెంట్ క్వశ్చన్. ఇది ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు ఎక్స్ట్రాగా చేయవలసింది ఏమీ లేదు. అందరికీ చెప్పినట్టే ఇంట్లో సేఫ్ గా ఉండండి, బయటకు కదలకండి. సో సేమ్ రూల్ వీళ్ళకి అప్లై అవుతుంది. కాకుండా బయటకు ఏమైనా వెళ్లాల్సి వస్తే మటుకు ఖచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి. ఇది అందరికీ చెప్పేదే కదా, వీళ్ళకి కూడా అదే చెప్తాము. కాకపోతే వీళ్ళకి ఎక్స్ట్రాగా ఏం చెప్పాలి అంటే మీరు చాలా ఫ్రీక్వెంట్ గా చేతులు కడుక్కోండి సబ్బుతో, నీళ్లతో, లేకపోతే శానిటైజర్తో. ఖచ్చితంగా హ్యాండ్ హైజీన్ చక్కగా పాటించాలి.
బయటికి వెళ్లాల్సి వస్తే మాస్క్ కంపల్సరీగా ధరించాలి. కాకుండా ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ గురించి చెప్పాను కదండి, ఇవంతా ఇవన్నీ వీళ్ళకి కూడా అప్లై అవుతాయి. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే, ఇంత ముందు నేను చెప్పాను కదా ఫస్ట్ 7 మంత్స్ లో ఎవ్రీ మంత్ చెకప్ కి రావాలి, 7 మంత్స్ తర్వాత ఎవ్రీ 5 మంత్స్ రావాలి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో అన్ని సార్లు చెకప్ కి రాలేకపోతారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు మేమేం చేస్తున్నాం అంటే టెలీ కన్సల్టేషన్ సదుపాయం ఇచ్చాం. మేము అందరం ఫోన్ లో ఖచ్చితంగా వీళ్ళకి అవైలబుల్ గా ఉంటున్నాం. వాళ్ళకి మా మీద కాన్ఫిడెన్స్ రావడానికి, వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ రావడానికి వీళ్ళందరికీ వీడియో కన్సల్టేషన్ లో కూడా ప్రతి గైనకాలజిస్ట్ అవైలబుల్ గా ఉన్నారండి. సో అందుకని ఏంటంటే మా మొహాలు చూసారనుకోండి, దే విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. సో అందుకని వాళ్ళకి చాలా మటుకు వీడియో కన్సల్టేషన్ తోనే మేము చాలా చెకప్స్ కానిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బయటికి రాలేరు, లాక్డౌన్ సందర్భంగా చాలా మంది క్లినిక్లు కూడా తీయలేకపోతున్నారు కాబట్టి మేము అలా చేస్తున్నాం. కాకుండా ఇంకో క్వశ్చన్ మీరు అడిగారు, ఒకవేళ కనుక మదర్ కోవిడ్ పాజిటివ్ అయితే మదర్కి ఎక్కువ సమస్య కన్నా వాళ్ళు హాస్పిటల్కి రావడము, వాళ్ళు డెలివరీ చేయడం అనేది గైనకాలజిస్ట్ కి పెద్ద సమస్యగా మారుతుంది. ఒకవేళ మదర్ ప్రెగ్నెంట్ గా ఉండి కోవిడ్ పాజిటివ్ అయితే కనుక మదర్ నుంచి బేబీకి రాదు. కాకుండా బేబీ పుట్టిన తర్వాత మదర్ నుంచి బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా బేబీకి వచ్చే ఛాన్స్ లేదు. కాకపోతే మదర్ కి బేబీకి దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ క్లోజ్నెస్ వల్ల వస్తే రావచ్చేమో, కానీ మదర్ నుంచి బేబీకి యూట్రస్ లో కానీ లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కానీ ఇలా కోవిడ్ సమస్య బేబీకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. అంటే ఇది చాలా కొత్త డిజీజ్ కాబట్టి ఇంకా చాలా రీసెర్చ్ జరగాలి. ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఇదండి. ఓకే మేడం. మేడం మరి మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు కదా, మరి ఆ ప్రెసిడెంట్ గా మీకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి? నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం బ్రాంచ్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కాకుండా మా ఆబ్స్టెట్రిక్ గైనిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం కూడా నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను ఇంత ముందు చాలా సందర్భాల్లో సెక్రటరీ కింద ఇంకా వేరే పొజిషన్స్ ఆల్రెడీ వీటిలో చేస్తున్నాను. ఇక్కడ నా మెయిన్ బాధ్యత ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్. ఏంటంటే చాలా మంది పబ్లిక్ కి ఏంటంటే కొంచెం అవగాహన లోపం వలన కొన్ని కొన్ని విషయాలు తెలియవు. అందుకని మేము ఈ అసోసియేషన్స్ ద్వారా ఏంటంటే ఎక్కువ నేనేం ఇష్టపడేది పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ కి వెళ్ళాలి, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. అంటే కొంచెం రిమోట్ విలేజెస్ అవి ఉంటాయి, అక్కడి నుంచి పేషెంట్స్ విశాఖపట్నం రాలేకపోతారు. సో అటువంటి వాళ్ళకి వాళ్ళ విలేజ్కి వెళ్ళి మేము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్. ఇప్పుడు సపోజ్ ఏంటంటే క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే వచ్చినప్పుడు ఏంటంటే మా సంస్థ ద్వారా ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్ అలా పెడుతూ ఉంటాం అనమాట. అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వచ్చింది, సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎలా తగ్గించాలి, ఇలాంటి పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం మా దానిలో. ఇంకొకటి మా సభ్యులందరికీ కూడా ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి వస్తుంది, లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి వస్తున్నాయి సబ్జెక్ట్ మీద, ఇటువంటి అవగాహన కోసం కొన్ని కాన్ఫరెన్సెస్, వెబినార్స్ ఇటువంటి అన్ని కండక్ట్ చేయడం కూడా ఈ సంస్థల్లో మేము ఒక పార్ట్ కింద చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే మీరు అందరు గమనించుంటారు, నేను మెడికల్ ప్రొఫెషన్ ఈ మధ్యన అంటే కొంచెం పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండడం వలన అయ్యుండొచ్చేమో, ఏంటంటే డాక్టర్ల మీద హాస్పిటల్స్ మీద దాడి చేయడము ఇటువంటివన్నీ మీరు ఆల్మోస్ట్ అన్ని చూస్తున్నాం కదండి. ఇటువంటి వచ్చినప్పుడు మా ప్రొఫెషనల్ కొలీగ్స్ కి మేము కొంచెం సపోర్టివ్ గా కూడా ఉంటాం. సో ఇది కూడా మేము ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీ అందరం ఒక కట్టుగా ఉండి, సో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు అందరం కూడా ఆ పర్టికులర్ హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ సపోర్టింగ్ గా ఉంటాం. ఎప్పుడు కూడా డాక్టర్కి ఏంటంటే పేషెంట్ నయం చేయాలనే ఉంటుందండి, పేషెంట్ నష్టపరచాలని ఏ డాక్టర్ అనుకోడు, అది బేసిక్ ఎథిక్స్ మాకు. సో అందుకని ఇటువంటి ఏదైనా అన్ఫార్చునేట్ గా ఏదైనా అయినప్పుడు డాక్టర్లదే తప్పనడం, వాళ్ళని కొట్టడం ఇటువంటివన్నీ చాలా పెద్ద సమస్యలుగా ఈ రోజులో అయిపోయి, సో ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండడం అలాంటి పనులన్నీ కూడా మా అసోసియేషన్ ద్వారా చేస్తుంటాం. సూపర్ మేడం. మరి అట్లాగే మీరు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా అలాగే గైనకాలజిస్ట్ గా కూడా మీ వృత్తి ధర్మాన్ని ఈ రెండింటిని ఎలా బేస్ చేసుకుంటున్నారు మేడం? ఇది కొంచెం టఫ్ పనేనండి. ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా ఏంటంటే నేను ఇక్కడ పొద్దున్న ఏంటంటే
పేషెంట్స్ చూస్తాను, ఆపరేషన్స్ అన్ని చేస్తుంటాం గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఆ రెస్పాన్సిబిలిటీ 2 దాకా ఉంటుంది, పొద్దున 2 దాకా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఏంటంటే స్టూడెంట్స్ కి క్లాసులు ఉంటాయి, అంటే మాకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు కాకుండా ఎండి గైనకాలజీ చదువుతున్న పీజీ స్టూడెంట్స్ కూడా ఉంటారు మాకు. సో వీళ్ళందరికీ కూడా క్లాసులు అవి మధ్యాహ్నం 2 నుంచి 4 దాకా ఉంటాయి. కాకుండా మేము కూడా మా ఏంటి మా నాలెడ్జ్ అప్డేట్ చేస్తూ ఉండాలండి, అప్గ్రేడ్ చేసుకోకపోతే చాలా కష్టము. సో అందుకని మా కాన్స్టెంట్ గా మేము కూడా చదువుతూ ఉండాలి. చదువుతూ ఉన్నప్పుడే ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఏ అడ్వాన్సెస్ వస్తున్నాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా కొంచెం మన టెక్నిక్ మార్చుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటున్న కోసం మేము కాన్స్టెంట్ గా చదువుతూనే ఉండాలి. అప్పుడు ఎప్పుడో చదివాను 5 ఏళ్ల క్రితం, అదే అంటే ఈ రోజులో కుదరదు అలా. ఈ మధ్యన పేషెంట్లు కూడా ఏంటంటే గూగుల్ వాటిలో ఇవన్నీ నాలెడ్జ్ తో వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు, మీరు అవి చేయగలరా, లాప్రోస్కోప్ ఉంది కదా అని పేషెంట్లే అడిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము కూడా చాలా అప్గ్రేడ్ అవ్వాలి, వీటికి చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఇది అది బ్యాలెన్స్ చేయడం అంటే పొద్దున 9 నుంచి సాయంకాలం 5 దాకా ఇక్కడ మెడికల్ కాలేజ్లో ఉన్నామంటే ఈ దృష్టి ఇక్కడే ఉంటుందండి. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా దృష్టి ఇంటి మీదే ఉంటుంది. సో అలా మనం డివైడ్ చేసుకోకపోతే టైం మటుకు చాలా కష్టం. నేను పర్సనల్ గా హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటలే, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే. సో ఆ సమస్యలు ఇంట్లోకి తీసుకురాను, ఇంట్లో ఉన్న సమస్యలు ఇక్కడ పట్టించుకోను. సో అలా టైం మేనేజ్ చేసుకుంటూ కాకుండా ఇవన్నీ కొంచెం స్ట్రెస్ఫుల్ జాబే కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంతో కొంత యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా మేము చాలా మంది డాక్టర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు. అన్లెస్ వి డూ దిస్ ఇవన్నీ చాలా స్ట్రెస్ఫుల్ టైంలో చాలా కష్టము. సో అందుకని ఎంతో కొంత యోగా మెడిటేషన్ ఇటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ అలా టైం మేనేజ్ చేస్తున్నాం. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి మీ ఫీల్డ్ లో మీకు ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చి ఉంటాయి కదా మేడం, వాటి గురించి కూడా మరి మా శ్రోతలకి తెలియజేయండి. అంటే నాకు అండర్ గ్రాడ్యుయేట్ పీరియడ్ లో నేను మల్టీ మెడలిస్ట్ అండి, అంటే చాలా సబ్జెక్ట్స్ లో నేను టాపర్ కింద ఉన్నాను. తర్వాత పీజీలో కూడా నేను బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ని. తర్వాత నాకు కొంచెం అకాడమిక్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ, నేను అందుకని చాలా స్టడీస్ అవి చేసి చాలా స్టేట్ కాన్ఫరెన్స్ లో నేషనల్ కాన్ఫరెన్స్ లో ప్రెజెంట్ చేశాను, అందులో కొన్నింటికి బెస్ట్ పేపర్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. కాకుండా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు 2019 బెస్ట్ డాక్టర్ ఇది అవార్డు కూడా ఇచ్చారు. అది కాకుండా వీటన్నిటికన్నా ఏంటి పేషెంట్లు చాలా సాటిస్ఫైడ్ గా వెళ్ళి ఓ 10 మందికి చెప్పి ఈ పలానా వాణి డాక్టర్ గారు నాకు బాగా చూశారు, మీ అందరు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళండి. సో అలాంటి వర్డ్స్ ఈ అవార్డ్స్ కన్నా ఎక్కువగా నేను ఫీల్ అవుతా. సూపర్ అండి, నిజంగా అలాంటి అది ఒక నోటెడ్ మేడం. కొంతమంది హస్తవాసి కూడా మంచిది అనేసి ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని కూడా కొంతమంది పెట్టుకుంటారు అట్లానే. అందుకని డాక్టర్స్ ఎక్కువ అవార్డుల గురించి ఆలోచించారు, పేషెంట్లు ఇచ్చే పొగడ్తలే మాకు అవార్డుల కింద మేము అనుకోవాలి. కాకుండా మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదండి, నాకే చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కడైనా కనిపించినప్పుడు మేడం మీరు అప్పుడు చెప్పారు మేము అలా మేము ప్రాక్టీస్ లో ఎదిగాము, మేము ప్రాక్టీస్ బాగుంది, మాకు మంచి పేరు వస్తుంది, మీరెంతో కొంచెం చెప్పారు మాకు అన్నప్పుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. అది అంతకన్నా పెద్ద రివార్డు కింద ఫీల్ అవుతుంటాను. మరి ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు మేడం నెలసరి టైంలో కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు, అది కేవలం నెలసరి అప్పుడే వస్తూ ఉంటుంది, అలా రావడానికి ఏంటి ఏమన్నా రీజన్ ఉందంటారా, దాని వల్ల ఏమన్నా ప్రమాదం ఏమన్నా ఉంటదంటారా? ఇది చాలా కామన్ సమస్య, నా క్లినిక్ కూడా ప్రతి రోజు 1 or 2 కేసెస్ ఇవే ఉంటూ ఉంటాయి. ఇది కామన్ గా ఏంటంటే 15 ఏళ్ల మట్టి 15th ఇయర్ నుంచి 20th ఇయర్ దాకా చాలా కామన్ సమస్య. చాలా మంది దీని వల్ల మెజారిటీ ఏంటి స్కూల్ మానేయడము, కాలేజ్ మానేయడము ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇది చాలా కామన్ సమస్య అని ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలి, కామన్ సమస్య. సో దీనికి చాలా ఎనాల్జెసిక్ టాబ్లెట్స్ ఉన్నాయి, ఒకటి కాకపోతే ఇంకో రకం వాడచ్చు ఒక దాంతో తగ్గకపోతే. సో అందుకని ఇవన్నీ మెడికేషన్ తో తగ్గిపోయేవే. ఒకవేళ మెడికేషన్ తో తగ్గకపోతే అంతకన్నా పెద్ద సమస్యగా ఇది ఉంటే కనుక అప్పుడు స్కానింగ్ అవి తీసి లోపల ఏదన్నా తేడా ఉందేమో ఒకసారి డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. కానీ మెజారిటీ 99% కేసెస్ కి ఇది డెఫినెట్ గా చిన్న మెడికేషన్ ఇచ్చి తగ్గిపోయే సమస్య. నాకు చాలా మంది ఏంటంటే అమ్మలు చెప్తూ ఉంటారు ఏంటంటే కడుపులో నొప్పి వస్తుందని స్కూల్ మానేస్తుంది 3-4 రోజుల్లోని. సో అలా ఉండకూడదు,
అలా ఉండకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళందరికీ ఏంటి మెన్స్ట్రుయేషన్ అనేది ఉంటుంది కదా, ఫిజియాలజీ అది. ప్రతి వాళ్ళకి దాంతో జీవితం గెట్ ఆన్ అవ్వాలి. సో అందులో వచ్చే చిన్న చిన్న నొప్పి అలాంటి సమస్యలకి అంటే మిగిలిన ఇంపార్టెంట్ థింగ్స్ అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. మరీ ఎక్కువ మటుకు కొంచెం ఏదైనా ఇన్వెస్టిగేషన్ స్కానింగ్ అవి తీసి ఏమైనా సమస్య ఉందా అని చూసుకోవాలి. అంటే దీని వల్ల తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కూడా కలగరు అనేటటువంటి ఒక అభిప్రాయం, దానికి దీనికి సంబంధం లేని విషయం అది. అడుపులో నొప్పికిను పిల్లలు పుట్టడానికి అస్సలు అస్సలు సంబంధమే లేని సమస్య. మరి అసలు లేడీస్ కి ఈ పీరియడ్స్ ఎవ్రీ 30 డేస్ కి ఒకసారి వస్తూ ఉంటాయి కదా, అసలు ఆ సైకిల్ అనేది అలా ఎందుకు వస్తుంది అంటారు? అసలు అలా రావటానికి ఏమన్నా ఒక రీజన్ ఉందా మనకి? అంటే రీజన్ అంటే అసలు హ్యూమన్ బాడీనే ఒక చెప్పాలంటే ఒక పజిల్ అండి. హ్యూమన్ బాడీ నిర్మాణము, అందులో ఏంటేంటి జరుగుతుంటాయి, అదే అదే ఒక పెద్ద పజిల్ అది. సో అవన్నీ ఏంటంటే అంటే చాలా హార్మోన్స్ ఉన్నాయి ఒంట్లో ఉన్నాయి. ఈ హార్మోన్స్ అన్ని కూడా ఒక పద్ధతిలో ప్రొడ్యూస్ అవుతాయి, ఒక టైం పద్ధతిలో ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ లో హైపోథాలమస్ అనే గ్లాండ్ ఉంది, అక్కడి నుంచి ఒక హార్మోన్ వస్తుంది. సో ఆ హార్మోన్ వచ్చి పిచ్యూటరీ గ్లాండ్ లో యాక్ట్ చేసి దానిలోంచి ఇంకో రెండు వస్తాయి. ఆ రెండు ఓవరీ మీద పనిచేసి ఓవరీ నుంచి ఫైనల్ గా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారము ఒక టైం ప్రకారము ఇవన్నీ రావడం వలన కరెక్ట్ గా 28 డేస్ కి ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఎక్కడైనా పద్ధతి మారింది అనుకోండి, గ్లాండ్ లో కావచ్చు లేకపోతే ఓవరీలో కావచ్చు, ఎక్కడైనా సైకిల్ లో ఏ చిన్న ఆల్టరేషన్ వచ్చినా ఏంటంటే అది రెగ్యులర్ గా రాకపోవడము, ఇర్రెగ్యులర్ గా ఉండడము, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా రావడము, సో అలాంటివి రావచ్చు. ఈ హార్మోన్ సింక్లని మిస్ అయితే అలా రావచ్చు. మరి ఇవి ఖచ్చితంగా కొంతమందికి మేడం, ఇప్పుడు ఇందాక వాణి గారు అడిగారు అంటే 15 డేస్ కి ఒకసారి, 20 డేస్ కి ఒకసారి, అంటే 40 ఏజ్ పైబడిన వాళ్ళకి ఓకే, అలా కాకుండా బిలో ఉన్న వాళ్ళకి కూడా, చిన్న వయసు పిల్లలకు కూడా, ఒక 25 అలా ఉన్న వాళ్ళకి కూడా అలానే వస్తూ ఉంటాయి మేడం? మరి వాటికి కామన్ గా వస్తున్నాయి, అది చెప్పాను కదా, ఈ సింక్రనీ మిస్ అయింది అన్నమాట. అంటే పద్ధతిగా రావడం అనేది ఏదో స్టెప్ లో మిస్ అయిన తర్వాత అలా వస్తున్నాయి, వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఏంటంటే బయట నుంచి హార్మోన్స్ అడ్జస్ట్ చేస్తూ ఇవన్నీ కరెక్ట్ చేయించండి. దీనికి మనం తీసుకునే ఫుడ్ కూడా కారణం అంటారా మేడం? ఫుడ్ కన్నా లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ అవి లేకపోవడం, ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడం, సో ఇవన్నీ కూడా. అందుకని ఇటువంటి వాళ్ళందరూ ఫస్ట్ మేము ఏం చెప్తా అంటే, మీకు హార్మోన్ ట్రీట్మెంట్స్ పెట్టే ముందు మీరు లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కదా ఎక్సర్సైజే లేదండి, గట్టిగా చెప్పాలంటే ఇంక్లూడింగ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి. ఇంత ముందు స్కూల్స్ అయితే పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండేవి, సాయంకాలం 4 తర్వాత ఆడుకునే వాళ్ళు, ఎంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎక్సర్సైజ్ చాలా తక్కువ ఉంది. అసలు స్కూల్స్ అన్ని అసలు ప్లే గ్రౌండ్ లేకుండానే స్కూల్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే ఇంటర్మీడియట్ అనే స్టేజ్ లో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే పిల్లలు, పొద్దున 6 వెళ్ళిన వాళ్ళు రాత్రి 10 వచ్చే పిల్లలు బోల్డ్ మంత్ ఉన్నారు. సో ఇంత ప్రెషర్ తీసుకుంటూ అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కి అసలు స్కోపే లేని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆటోమేటిక్ గా మనం క్రియేట్ చేసేసుకున్నాము, అందులోనే ఉంటున్నాము. అందుకని ఈ సమస్యలు ఎక్కువ అయ్యాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఎక్సర్సైజ్ లేకపోవడము కాకుండా ఫుడ్ కూడా కొంచెం ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది. జంక్ ఫుడ్ ఒకటి అండి, చాలా జంక్ ఫుడ్ అండి. ఇవన్నీ పిజ్జాలు అని, తర్వాత పానీపూరి అని, ఈ జంక్ ఫుడ్, కేక్స్, ఇవన్నీ ఏంటంటే చాలా క్యాలరీస్ ఎక్కువ ఇచ్చేది. అంటే ఉండే సబ్స్టెన్స్ తక్కువ, ఇచ్చే క్యాలరీస్ ఎక్కువ. సో దానివల్ల ఆకలి తీరదు, ఏంటంటే ఒంట్లో ఇవన్నీ ఫ్యాట్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ జంక్ ఫుడ్ అవి అవాయిడ్ చేయడము, కొంచెం ఎంతో కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్, ఉండాల్సిన ఒక మనిషి ఎంత హైట్ ఉన్నాడో అంత తగ్గ వెయిటే ఉండాలి. దాని మించి ఉంటే కనుక ఇలాంటి సమస్యలు రావడానికి చాలా స్కోప్ ఉంది. సో అందుకని ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ లో పిల్లలు ఉన్న తల్లులు అందరూ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కి చాలా ఇన్సిస్ట్ చేయాలి. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడికి వెళ్ళిపోకర్లేదని. ఇంట్లోనే స్కిప్పింగ్ ఉంటుంది, కాకుండా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తే మెషిన్లు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎంతో కొంత టైం అలాట్ చేయాలి, ఎంతసేపు చదువు చదువు అని కాకుండా ఎంతో కొంత టైం వాళ్ళ పిల్లలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కి పార్టిసిపేషన్ కి ఎంకరేజ్ చేయాలండి.
అంటే ముఖ్యంగా ఫుడ్ లోను మార్పు చేయాలి, ఆహార వ్యవహారాల్లో మార్పు చేయాలి, అట్లాగే ఎక్సర్సైజ్ అనేది ముఖ్యం అంటారు. ఎక్సర్సైజ్ ముఖ్యం, కాకుండా బయట ఫుడ్ చాలా తక్కువగా తినాలి, అది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. పూర్తిగా అవాయిడ్ చేయాలి, కరెక్ట్ అండి. ఓకే మేడం, మరి ఇప్పటి వరకు కూడా మరి ఇన్ని ఇంత మీ ఇంత సర్వీస్ లో మీ జర్నీ ఇప్పటి వరకు ఎలా సాగింది మేడం? అంటే నేను మొదటి నుంచి కూడా నేనేమనుకున్నానంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్ కింద ఉండాలి. అంటే మన పేదవాళ్ళకి సర్వీస్ చేయాలి అంటే కనుక ఒక గవర్నమెంట్ డాక్టర్ గా ఉండాలనేది నేను ఎంబీబీఎస్ చేరినప్పటి నుంచి అది నా టార్గెట్. అది సో అలా ఉంటేనే ఎక్కువ మందికి మనం సహాయపడగలం అనేది నా ఆలోచన. సో నా అదృష్టం ప్రకారం ఏంటంటే నా ఎండీ పూర్తంగానే నా గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాను. సో అక్కడి నుంచి అంచెలంచెలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ఇప్పుడు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి కింద ఉన్నాను. ఇలా ఉండడం వలన నేను చాలా మందికి సర్వీస్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక కేసు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చేయలేమని గాని లేకపోతే చేయడం అని కానీ ఒక్కళ్ళ దగ్గర విసుగు ప్రదర్శించడం కానీ, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీకు తెలుసు చాలా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది. ఓపీలో మేము ఒక్కొక్క రోజుకి 100 కేసులైనా చూస్తుంటాం, కాకుండా నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు కనీసం 10 నుంచి 20 డెలివరీ దాకా అవుతూ ఉంటాయి. సో అంటే మనం విసుక్కోకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేకే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఉంటారు. సో అందుకని ఎప్పుడు విసుగు ప్రదర్శించలేదు. ఇది నేను ఎంచుకున్న ఫీల్డ్, నేను అంటే చాలా ఇంట్రెస్ట్ తో వచ్చిన ఫీల్డ్ కాబట్టి ఇది నా ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా నేను అనుకుంటా. ఎందుకంటే డాక్టర్ అవడం అంటే పబ్లిక్ కి సర్వీస్ చేయాలన్న మోటో ఒకటి నాకు ఇంటర్నల్ జీల్ కింద ఉంది కాబట్టి నేను అలాగే కంటిన్యూ అవుతున్నాను. ఇంకా ఫ్యూచర్ లో కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి అని భగవంతుని అనుకుంటుంటా, ప్రార్థిస్తూ ఉంటాను భగవంతుని. సూపర్ మేడం, మీ యొక్క నిజంగా మీ యొక్క అభిష్టంతో మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. వచ్చినందుకు మీరు కూడా అలాగే మరి ఇంకా కొనసాగాలని అనుకోవటం అనేది చాలా గ్రేట్ మేడం. మేడం చివరిగా మెనోపాజ్ సమయంలో ఉన్న స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు వాళ్ళ లైఫ్ కొంచెం ఫ్రీగా సాగాలి అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు చెప్పండి మేడం, మనం ముగించేద్దాం ఇంకా. అలా ఇది ఇంత ముందు ఒక కాలర్ అడిగారు, అది మళ్ళీ చేస్తాను. ఏంటంటే ఆఫ్టర్ మెనోపాజ్ ఎంతో కొంత సమస్యలు ఇన్ఎవిటబుల్ గా వస్తాయండి, అసలు సమస్య లేకుండా మెనోపాజ్ నడవదు. కాకపోతే కొంతమంది ఏంటంటే అవి అంత పట్టించుకోరు, కొంతమందికి అంటే సెన్సిటివ్ గా ఉన్నవాళ్ళు అదే పెద్ద సమస్యల కింద అనుకుంటారు. సో మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళు పాలు ఎక్కువ తీసుకోవాలి, కాకుండా కాల్షియం టాబ్లెట్ డైలీ బేసిస్ లో రోజుకు ఒకటి తీసుకుంటుంటే చాలా మంచిది. ఎందుకంటే కాకపోతే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్లనే వాళ్ళకి ఫ్రాక్చర్లు అవి అవడానికి చాలా స్కోప్ ఉంది. కాకుండా వాళ్ళ అడుగులు అవి కూడా చాలా జాగ్రత్తగా వేయాలి ఇంట్లో. ఇప్పుడు అందరి ఇళ్లలో గ్రానైట్, మార్బుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఏమైనా చూసుకోకుండా కొంచెం అడుగు వేసి జారిపోయినా అది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఒక్కోసారి హిప్ ఫ్రాక్చర్ అవుతుంది, కాకుండా వెనుపూస ఫ్రాక్చర్ అవుతుంది. సో ఇలాంటివన్నీ అయితే బెడ్ రిడన్ అయిపోయి ఇంకొక సమస్యగా మారుతారు. సో అందుకని అంటే మన వాకింగ్ కానీ అంటే మన నడిచే పద్ధతి అన్ని కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఏదైనా ఇంజరీస్ అవడానికి చాలా స్కోప్ ఉంది ఒకటి. ఇంకొకటి వాళ్ళు కాల్షియం అది ఎక్కువ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి వాళ్ళ బోన్స్ అవి కొంత స్ట్రాంగ్ గా ఉండి ఇలా అయినప్పటికీ ఇంజరీస్ అవ్వకుండా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఎక్కువ మంది మెనోపాజ్ వాళ్ళు ఏంటంటే నిద్రలేమితో ఉంటాయి, ఎక్కువ సమస్య ఉంటుంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర అది సరిగా పట్టకపోవడం, అలా కాకపోతే తెల్లారుజామునే నిద్రపోతుంటాం రాత్రి, ఇది చాలా మంది కంప్లైంట్ చేసే సమస్య. సో వీటన్నిటికీ ఏంటంటే యోగా, మెడిటేషన్, అంటే వీటి మందులు ఉండవండి. మనం ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకుని అంటే మన కాన్సన్ట్రేషన్ వేరే దానిలో పెట్టాలి. సో అలా చేస్తే యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ చేస్తే ఈ యాంగ్జైటీ, ఈ స్లీప్లెస్నెస్, ఇటువంటి సమస్యలు చాలా చాలా మటుకు తగ్గిపోతాయి. కాకుండా ఈ ఏజ్ లో చాలా మందికి హైపర్ టెన్షన్ ఉండుండొచ్చు, బీపీ ఉండుండొచ్చు. చాలా మంది ఏమనుకుంటారు, నాకు బాగానే ఉందిలే అనుకుంటారు, రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళరు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రతి 3 నెలలకో 6 నెలలకో మందులు వాడుతున్నప్పటికీ చెకప్స్ అవి చేయించుకొని ఈ బీపీ షుగర్ మూలాన దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏదైనా ఉన్నాయా అన్నట్టుగా వాళ్ళు రెగ్యులర్ గా చెకప్స్ కి వెళ్తూ ఉండాలి. కాకుండా మెనోపాజ్ ఉండే వాళ్ళు ఏంటంటే సోయా దాని సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువ తింటూ ఉంటే వాళ్ళకి
అందులో ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్ ఉంటుంది. సో అది ప్లాంట్ ప్రొడక్ట్ కాబట్టి పెద్దగా సమస్య ఉండదు. అందువల్ల సోయా లేకపోతే సోయా లాంటి ప్రొడక్ట్స్ అలాంటి ఈ మధ్యన అన్ని సూపర్ మార్కెట్స్ సోయా మిల్క్ అని సోయా నగెట్స్ అని సోయా గ్రాన్యూల్స్ అని రకరకాలుగా వస్తున్నాయి. సో ఆ ప్రొడక్ట్ తింటే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. థ్యాంక్ యూ మేడం, మా చాలా చాలా మంచి విషయాలన్నీ మీరు మాకు మా శ్రోతలకి తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యాక్చువల్ ప్లెజర్ అంతా నాదండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐ థింక్ అంటే మీరు అనుకున్న పద్ధతిలో అట్లీస్ట్ కొన్ని విషయాలైనా కన్వే చేయగలిగానేమో అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం. ఇదండి ఈ రోజుకి. మరి మీరు మెడికల్ గా ఎలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో మనకి వాణి మేడం గారు చాలా చక్కగా చెప్పారు. మీ అందరికీ కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి షోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.